पिता पुत्र पवित्र आत्मा नाममुना मन प्रभु येसु क्रीस्तु कृपा सर्वेश्वरि प्रेम पवित्र आत्मा सहवासम मी अंदरी तो క్రీస్తునాధునియందు ప్రియులకు సహోదరి సహోదరులారా తల్లి సాగరమాత భక్తులారా నేడు మనందరికీ ఎంతో శుభదినం సాగరమాత వార్షిక మహోత్సవాలను ప్రస్తావించుకొని ఈ 7 8 9 తారీఖులలో పండుగ ముఖ్య రోజునకు ముందు ఈ దివ్య పరిపూజలో పాల్గొని ఆ తల్లి యొక్క దీవెనలు పొందడానికి మనందరం కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నాం. క్రీస్తునందు ప్రియారా, ఒకప్పుడు ఈ నాగార్జున సాగరం ఈ సాగర ఆయుపట్ట కట్టక ముందు ఇది ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం. ఇక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లేవు, జనసంచారము లేదు. కృష్ణా నది పరవళ్ళు తొక్కుకుంటూ బంగాళాఖాతంలో కలుస్తుందే తప్ప ఇక్కడ ఎలాంటి చలనాన్ని ఇవ్వలేదు. కానీ మన దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలోని అప్పటి మొట్టమొదటి ప్రధానమంత్రి యొక్క చేతుల మీదుగా ఈ నాగార్జున సాగరం అనేటువంటి ఈ ప్రదేశంలో మొట్టమొదటి ఆయుకట్ట కట్టబడింది. ఒకప్పుడు నిర్మానుష్యమైనటువంటి ఈ ప్రదేశంలో జలాలు నిలువరి ఇక్కడే నిలచి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రకృతి సౌందర్యాన్ని అందరికి కూడా పంచుతూ వస్తూ ఉంది. ఒకప్పుడు ఈ నేలలో ఏమీ పట్టనటువంటి ఒక గట్టి నేల, కానీ ఎప్పుడైతే ఈ నాగార్జున సాగరం ఆయుకట్ట కట్టబడిందో నాటి నుంచి కూడా అటు పలనాటి సీమలో ఇటు గుంటూరు జిల్లాలో మరియు ఇతర జిల్లాలలో కూడా ఈ నీరు సాగు నీరుగా పారి అనేక మంది ప్రజల యొక్క దాహాత్తిని తీర్చి ఈ యొక్క బీడు వారినటువంటి భూములలో పసిరి పంటలను పండించింది ఈ నాగార్జున సాగరం. ఈ సాగరం ఏర్పడినటువంటి అతి కొద్దిన రోజుల్లోనే అప్పటి విచారణ గురువులు ఈ ప్రదేశాన్ని సందర్శించి ఆ తల్లి యొక్క సాగరమాత యొక్క దర్శనాన్ని ఆయన కాంచి ఈ సాగరు నాగార్జున సాగరంలో తల్లి మరియ తల్లి పేరిట ఒక పుణ్యక్షేత్రం నెలకొల్పాలని భారతీయ సాంప్రదాయ శైలిలో ఆనాడు మొట్టమొదటి క్షేత్రాన్ని మనం చూస్తున్నటువంటి సాగరమాత పూర్వ క్షేత్రాన్ని నిర్మించారు. నాటి నుంచి కూడా తల్లి మరియమాత సాగరమాతగా ఈ సాగరమాత ఈ పుణ్యక్షేత్రం చెంత నిలువబడి అనేక మందిని కూడాను ఆకర్షిస్తూ అనేక ఆధ్యాత్మిక వరాలను కురిపిస్తూ వస్తూ ఉంది. ఒక ప్రక్క నాగార్జున సాగరం మన యొక్క పారి పంటలకు నిలవైతే ఈ తల్లి సాగరమాత మన ఆధ్యాత్మిక జీవనానికి ఈ తల్లి ఆనాడు నడుము కట్టుకుంది. ఎంతో మంది భక్తులను ఆకర్షించింది. కుల మతం వర్గం వర్ణం అనేటువంటి ఎలాంటి విసక్షణ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లి పాదాల చెంతకు వచ్చి అడగంగానే ఆ తల్లి తన కుమారుణ్ణి వేడి అనేకమైనటువంటి వరాలను అనుగ్రహిస్తూ వస్తూ ఉంది. అవును ప్రియులారా, ఈ తల్లి సాగరమాత నిజంగా అద్భుతాల మాత. ఈ తల్లి సాగరమాత 40 సంవత్సరాలకు పైగా ఇక్కడే నెలకొని అనేక మంది భక్తులను కూడాను ఆమె తన అప్పున చేర్చుకొని వారికి కావలసిన ప్రతి అవసరాన్ని కూడా ఆ తల్లి తీరుస్తూ వస్తూ ఉంది. అందుకే యెషయా గ్రంథంలో 49వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా తల్లి తన బిడ్డను మరిచిన నేను మాత్రం నిన్ను మరువను అని పలికినటువంటి యెహోవా దేవుని యొక్క పిలుపు ప్రకారం యెహోవా దేవుని యొక్క ప్రియ పుత్రిక అయినటువంటి తల్లి సాగరమాత ఏ బిడ్డను కూడా విడనాడకుండా
తన చంకన పెట్టుకొని లాలించి పాలించి మనకు అనేక వరాలను ప్రసాదిస్తూ వస్తూ ఉంది. దానిలో భాగమే ఈనాడు తిరిగి మళ్ళీ ఆ తల్లి పాదాల చెంత చేరి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిల్లారా, ఆ తల్లి ఈనాడు మనందరినీ కూడా మరొకసారి ఆహ్వానిస్తూ ఉంది. ఏ విధంగానైతే నేను ఆనాడు అమలోద్భవినై పాప కళంకం లేక పాపానికి నా జీవితంలో చోటివ్వకుండా ఎలా పరిశుద్ధురాలిగా నేను నిలిచానో అలానే నా భక్తులైనటువంటి మీరు కూడా పాపాన్ని విడచి నా కుమారుని యొక్క బాటలో నడవండి అని ఈనాడు ఆ తల్లి మనందరినీ కూడా అర్థిస్తూ ఉంది. కనుక మనం తల్లిని ప్రేమించేటువంటి మనం సాగర మాతను గౌరవించి ఈనాడు పూజించేటువంటి మనం అందరం కూడా ఆ తల్లికి ఏదైతే అయిష్టమో దానిని విడిచిపెట్టి మన జీవితాలను ధన్యం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు ఈ పరిశుద్ధ దివ్య బలి పూజ ఒక చక్కనైనటువంటి మార్గం. ఈ దివ్య బలి పూజలోనే మన పాపాలన్నీ కూడా హరించబడతాయి. అది వాక్యం ద్వారా మనం కలిగి శుభ్రపరచబడతాము. అది దివ్య సత్ర సాధన ద్వారా మన ఆత్మలు పోషణ పొందుతాయి. కనుక మనం ఈ దివ్య బలి పూజను యోగ్యముగా నెరవేర్చడానికి ముందుగా మనం అందరం కూడా రక్త మనస్కులమై ఆ ప్రభుని మన ప్రభుని ముందు మన పాపములకు పశ్చాత్తపడి మనం అందరం కూడాను ఆయన శరణు వేడుకుందాం. ఈ దివ్య బలి పూజన యోగ్యముగా నెరవేర్చటకు ముందుగా మనం చేసిన పాపములను కలిసి ప్రభుని క్షమాపణ కోరుకుందాం. Oh.
శక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురు గాక.
భక్తి నిశ్చయము ప్రభుని మీదని భారము వేయుము ప్రభుని నమ్మి మంచి నిశ్చయము ప్రభుని మీదని భారము వేయుము అతని దేశమునా నివసించు సురక్షితముగా జీవించు ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరుము అతని దేశమునా నివసించుచు సురక్షితముగా జీవించు ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును ప్రభుని నమ్మి మంచిని చేయుము ప్రభుని మీదని భారము వేయుము మంచితనమును వెలుగు వలె ప్రకాశింపచేయుము నీ ధర్మ వచనము సూర్యుని వలె భాసిల్లచేయుము దేవుని ముందట ఓపికతో నిలచి ఉండుము ఆయన అనుగ్రహముకై వేచి ఉండుము ప్రభుని నమ్మి మంచిని చేయుము ప్రభుని మీదని భారము తేయుము ప్రభుని కరుణ నిరంతరం నీపై ప్రసరించుము కీర్తనకారుని మాట విని ముందుకు పయనించుము ప్రభుని కరుణ నిరంతరం నీపై ప్రసరించుము ప్రభుని నమ్మి మంచిని చేయుము ప్రభుని మీదని భారము తేయుము రెండవ పట్టణము ఇప్పుడు ఇంత పౌలు రోమా పౌలుకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు రెండవ పట్టణము పునీత పాలు రోమా పాలుకు రాసిన లేఖ 5వ అధ్యాయము
ఒకటవ వచనము మరియు 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ఆదాము వలననే ఆ ఒక్కరి పాపము మూలము మృత్యు పాలన ప్రారంభమైనట నిజము. కానీ ఏసుక్రీస్తు అను ఒక్క మనిషి కృషి ఫలితము మరి ఎంత గొప్పది. దేవుని విస్తారమైన అనుగ్రహమును నీతియును ఆయన కృపావరమును పొందువారు అందరూ క్రీస్తు ద్వారా జీవితం నందు పాలించురు. కనుక ఆ ఒక్కరి పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కరి నీతియుతమైన క్రియ అందరికీ విముక్తిని ప్రసాదించి వారికి జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు పాపాత్ముడుగా చేయబడినట్లే ఆ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుతురు. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక.
దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కలిదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేయించేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టముకు ఎలిజబెత్తమ్మను చూడము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట ఆ దేవదూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. అందరూ చెప్పండి, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాతని నచి
Praise the Lord.
the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియమైన సాగర మాత భక్తులారా, ఈనాటి దైవ వాక్య సందేశం మనం చదువుకున్నటువంటి ఈ యేసు జనన దూత ప్రకటన, గాబ్రియేలు దూత మరియ తల్లి వద్దకు వచ్చి చెప్పినటువంటి శుభవర్తమానంలోని ఒకే ఒక పదాన్ని మనం తీసుకొని ఆ తల్లి యొక్క గొప్ప గుణగణాలకి మనం అన్వయించుకుందాం. మనం చదివినటువంటి వాక్యంలో లూకా సువార్తలో 1వ అధ్యాయంలో 29వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా అనేటువంటి మాటలు రాయబడ్డాయి. మరియమ్మ ఆ పలుకులకు కలత చెందిందట. ఎందుకంటే గాబ్రియేలు దేవదూత అకస్మాత్తుగా విడీన తాను ప్రార్థన చేసుకున్నటువంటి గదిలోకి వచ్చి, ఇదిగో అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనేటువంటి మాటలు పలుకగానే మరియమ్మ కలత చెందిందట. ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తూ ఉందట. మరియమ్మ ఆలోచనలో పడిపోయింది. గాబ్రియేలు దూతేమో శుభ మంగళవార్తను మోసుకొని వచ్చింది, అనుగ్రహ పరిపూర్ణురాలా అని సంబోధించింది, ప్రభు నీతో ఉన్నారు అని సంబోధించింది. మరి బైబిల్ గ్రంథంలో అనేక విధాలుగా అనేక మందికి దేవదూతలు కనిపించినప్పుడు అనేక సార్లు కూడా దేవుడు నీతో ఉన్నారు అనేటువంటి పదాన్ని చెప్పడం తాను కూడా మరి బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో గతంలోనే చదువుకుంది. కానీ అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభం, దేవుడు నీతో ఉన్నాడు అని రెండు పదాలు కలిపి చెప్పినప్పుడు మరియమ్మ ఆలోచనలో పడిపోయింది, కలత చెందింది, ఆలోచనలో పడిపోయింది. వీళ్ళారా ఆ వాక్యాన్ని కొద్దిసేపు అలా పెడదాం. చాలాసార్లు మనం జపమాల జపిస్తాం కదా, జపమాల జపించిన తర్వాత జపమాల అనంతరం 5 గుర్తుల అనంతరం మనం దేవమాత ప్రార్థన చెబుతాం. ఈ ప్రార్థనలో మరియ భక్తులు మరియమ్మకి ఇచ్చినటువంటి అనేక బిరుదులను కూర్చి ఆమె ప్రార్థనకు చేర్చి మా కొరకు వేడుకోరండి, మా కొరకు వేడుకోరండి అని కథోలిక భక్తులు ప్రార్థన చేస్తారు. ఆమెకు అనేక బిరుదులు ఇవ్వబడ్డాయి. సృష్టికర్త యొక్క మాత, రక్షకుని మాత, అలానే వివేకమగల కన్యక, విరక్తత్వమైన కన్యక, అలానే మహాపూజ్యమైన మాత, స్తుతికి పాత్రమైన మాత, ఇలా అనేకమైనటువంటి బిరుదులు అమ్మకు చేరుస్తూ అమ్మ మా కొరకు వేడుకోనండి, మా కొరకు వేడుకోనండి అని మనం పదే పదే ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన పుణ్యకలో మనకు ఒకటి కనిపిస్తుంది, మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకోనండి అని కూడా మనం ప్రార్థన చేస్తాం. మంచి ఆలోచన కలిగిన మాత, మా కొరకు ప్రార్థించండి అని మనం ప్రార్థన చేస్తాం. ఈ మంచి ఆలోచన యొక్క మాత అనేటువంటి పదాన్ని మరియ తల్లితో ఎందుకు మనం సంబోధిస్తున్నాం, ఆమెకు ఎందుకని ఆ మాటను అన్వయిస్తున్నాం అనేది చరిత్ర పరంగా చూస్తే, చరిత్రలో గెనెసో అనేటువంటి పట్టణంలో జరిగినటువంటి ఒక అద్భుతం అందుకు మూలం. ఆ అద్భుతంలోని కూడా నేను ఇప్పుడు వెళ్ళడం లేదు. ఆమె మంచి ఆలోచన యొక్క మాత, మరియ తల్లి మంచి ఆలోచన చేయగలిగిన మాత, అంతేకాదు మంచి ఆలోచన మనకి చెప్పగలిగినటువంటి మాట. నా జీవితంలో కూడా అనేకమైనటువంటి క్లిష్ట సమయాల్లో నేను ఈ సాగరమాత పుణ్యక్షేత్రాన్ని సందర్శించినప్పుడు చాలాసార్లు కూడా నా సమస్యకు పరిష్కారం కంటే కూడా, లేకుంటే నా సమస్యను తీసివేసేటువంటి ఒక గొప్ప అద్భుతం కంటే కూడా, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి, దాన్ని ఎలా ఛేదించాలి అనేటువంటి ఆలోచన కోసం చాలాసార్లు ఈ సాగర్మాత పుణ్యక్షేత్రాన్ని సందర్శించాను.
1978 ఆ ప్రాంతంలోని ఈ చిన్న బాలుడిగా ఈ పుణ్యక్షేత్రంలో కేవలం నేను ఉన్నత పాఠశాలలు చదువుకున్నప్పుడే అప్పటి విచారణ గురువులు అప్పటికి ఈ దేవాలయం పూర్వ దేవాలయం ఆ చిన్న దేవాలయం కట్టబడలేదు అప్పటి విచారణ గురువులతో కలిసి రావడం ఆ తర్వాత ప్రతి శనివారం సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకి ఈ క్షేత్రానికి రావడం ప్రార్థన చేయడం ఆనవాయితీగా మారింది అలానే చాలాసార్లు కూడా ఈ యొక్క రహదారిలో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ సాగరమాత దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి అనేక మేలులు మీ వలె నేను కూడా పొంది ఉన్నా అయితే మరియ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా అద్భుతాల కంటే కూడా నీకున్నటువంటి సమస్యల్లో ఆ తల్లి ఏం చెప్తుంది ఎలాంటి ఆలోచన చెప్తుంది ఆమె మంచి ఆలోచన కలిగినటువంటి తల్లి కదా ఆ తల్లి ఎలాంటి ఆలోచన చెప్పి ఈ సమస్యకు ఆమె పరిష్కారం ఇవ్వగలదు అనేటువంటి విషయాలను మనం ఎప్పుడు కూడా మన ప్రార్థనలో జోడించాలి ప్రియులారా ఒక తల్లి ఎవరు అంటే ఒక బిడ్డకి జన్మనివ్వడంలోనే కాదు ఆ బిడ్డ యొక్క ఎదుగుదలలో ఆ బిడ్డ యొక్క నడవడికలో ఆ బిడ్డ యొక్క పెంపుదలలో ఆ బిడ్డకున్నటువంటి అన్ని జీవిత సంఘటనలో ఒక మంచి ఆలోచన చెప్పి ఆ ఆలోచన ప్రకారం నడుచుకో అని చెప్పగలిగినటువంటి తల్లి నిజమైనటువంటి తల్లి అందుకే ఆ బిడ్డ యొక్క ఎదుగుదలలో ప్రణాళికలో గమ్యంలో కూడా తల్లి ఉంటుంది మరియ తల్లి కూడా అలానే ఇక మేమందరినీ కూడా ఒకసారి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒక చిన్న సంఘటనకి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను మీ అందరికీ తెలుసు కదా ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు బైబిల్ గ్రంథం ఇక బైబిల్ గ్రంథంలో చరిత్ర పుంజుకుంటున్నటువంటి సమయంలో మనకి బైబిల్ చరిత్రకారులు ఇచ్చినటువంటి ఒక మూలం ఏమిటంటే మన పూర్వీకులు మన ఇజ్రాయెల్ ప్రజలు ఈజిప్టులో దాస్యం చేస్తున్నారు బానిసత్వం చేస్తున్నారు అక్కడ ఈజిప్టు రాజు మన ఇజ్రాయెల్ ప్రజలను అనగా మన పూర్వీకులను అనేకమైనటువంటి బాధలకు గురి చేయడం అక్కడ జరుగుతూ ఉంది ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రజలు తిరగబడడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎలానైనా ఫరో రాజు యొక్క బానిసత్వం నుండి తప్పించుకొని బయటకు వెళ్ళి తాము స్వేచ్ఛా జీవితాన్ని జీవించాలని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు కానీ వాళ్ళకి సాధ్యపడడం లేదు దానికి ఒక సూత్రం వాళ్ళు కనుగొన్నారు అదేమిటంటే ఈజిప్టు రాజు యొక్క సైన్యాన్ని మనం ఓడించాలి అంటే ఈజిప్టు రాజు యొక్క సైన్యం మీద మనం పోరాడాలి అంటే మనం సంఖ్యలో ఎక్కువగా ఉండాలి సంఖ్యాబలం ఎక్కువగా ఉండాలి అన్నటువంటి ఒక ఆలోచన ఇజ్రాయేల్ ప్రజలకు వచ్చింది వచ్చిందే తరలుగా ఇజ్రాయేల్ ప్రజలు హెబ్రియ స్త్రీలను వివాహమాడి వారు సంతతిలో ఉత్పత్తి ప్రారంభించారు సంతానోత్పత్తి ప్రారంభించారు ముగుమ్మడిగా పిల్లలను కనడం ప్రారంభించారు ఇది ఐగుప్తు రాజుకి కంటగింపుగా ఉంది ఐగుప్తు రాజు భయపడిపోయాడు అయ్యో ఇజ్రాయేల్ ప్రజలు నా సైన్యం కంటే కూడా ఎక్కువగా వాళ్ళు పెంపొందుతూ ఉన్నారు కనుక ఏ రోజైనా కానీ వీరు సంఖ్యలో ఎక్కువయ్యి నా సైన్యం మీద తిరగబడి నా రాజ్యం నుంచి వీళ్ళు వెడలిపోవచ్చు అని భయపడి ఆయన రహస్యంగా ఒకసారి ఒక చిన్న పన్నాగం పన్నాడు అదేమిటో తెలుసా ముఖ్యంగా ఇజ్రాయేల్ ప్రజలను సంతానోత్పత్తి చేస్తున్నటువంటి హెబ్రియల స్త్రీల మీద కన్నుబడింది కనుక హెబ్రియ స్త్రీలు వీరు పిల్లలను కలిగి విధంగా సంతానాన్ని అభివృద్ధి చేస్తున్నారు కనుక ఈ హెబ్రియ స్త్రీలు ఎలాగైనా కానీ ఆటంకపరచాలని గమనించి ఈ ఐగుప్తు రాజు ఆ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రస్వామిని పిలిపించాడు ఈ మంత్రస్వామిని ఎవరో తెలుసా స్త్రీలు ప్రసవ వేదన పడుతూ ఉన్నప్పుడు ఆ ప్రసవ వేదనలో సహాయపడడానికి కొంతమంది మంత్రస్వాములు ఉన్నారు వారిని పిలిపించాడు వారిని పిలిపించి రహస్యంగా ఇలా కుట్రపన్నాడు మీరు హెబ్రియ స్త్రీలకు ప్రసవం చేయడానికి వెళ్తారు కదా వెళ్ళినటువంటి సమయంలో హెబ్రియ స్త్రీలు ఒక స్త్రీని గనక ఒక బాలికని గనక ఆడ శిశువుని గనక ప్రసవిస్తే పర్వాలేదు కానీ మగ శిశువుని గనక ప్రసవిస్తే పురిటిలోనే చంపివేయండి అని చెప్పేసి ఆ మంత్రస్వాములకు ఆజ్ఞ ఇచ్చాడు ఈ ఐగుప్తు రాజు అలానేనని చెప్పేసి ఈ మంత్రస్వాములు వెళ్ళిపోయారు
ఆ తర్వాత కొన్ని రోజులు కొన్ని నెలలు గడిచాయి, బహుశా సంవత్సరాలు కూడా గడిచి ఉండొచ్చు. తాను చెప్పినటువంటి ఆ ప్రణాళిక నెరవేరలేదు. తాను చెప్పినప్పటికీ కూడా ఇంకా హెబ్రయ స్త్రీలు ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క సంతతిని అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. కనుక మళ్ళీ మంత్రశాలను పిలిపించాడు. పిలిపించి నేను చెప్పింది ఏమిటి, మీరు చేసింది ఏమిటి, నేను చెప్పాను కదా హెబ్రయ స్త్రీలు పిల్లలకి అనేటువంటి సమయంలో ఆ వారి గనక పురుషుని గనక కంటే బాలుని గనక కంటే కుటుంబంలో చంపేవేమని చెప్పాను కదా, కానీ మీరు ఎందుకని విడిచిపెట్టారు అని ఆ మంత్రశాలను అడిగారు. అప్పుడు మంత్రశాలను అన్నారు, అయ్యా నేను చేద్దాం అనుకున్నాము కానీ హెబ్రయ స్త్రీలు కనిపెట్టారు, కనిపెట్టి వారు శారీరకంగా బలిష్టంగా ఉన్నందువల్ల మా యొక్క సహకారం లేకుండానే మా ప్రమేయం లేకుండానే హెబ్రయ స్త్రీలు అవలీలగా పిల్లలను కనేస్తున్నారు, కాబట్టి ఎవరు ఎక్కడ ఈ పిల్లలను కంటున్నారో మాకు ఇక కంటపడడం లేదని చెప్పేసి ఆ మంత్రస్వాములు చెప్పారు. ఈ విధంగా మంత్రస్వాములు చెప్పడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆ మంత్రస్వాములు అందరూ కూడా దైవ భీతి కలవారు, వారికి దేవుడు అంటే భయం ఉంది. కనుక పురిటిలోనే పిల్లలను చంపివేస్తే ఆ మహాపాతకానికి దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడని వారు భావించి ఆ పని చేయకుండా వదిలిపెట్టారు. ఇక ఐగుప్తు రాజు నిరాశ చెందాడు. ఎలా అయిందంటే అగ్గిలం మీద గుగ్గిలం అయ్యాడు. ఇక కోతికి ఒక గొడ్డని చెంప ఇస్తే ఎలా తైతకలాడుతుందో తన ఆలోచన వచ్చింది. ఆలోచనతో తైతకలాడి మరొక హెచ్చరిక జారీ చేశాడు తన రాజ్యంలో. అదేమిటంటే మీరు ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఇళ్లలోనికి వెళ్ళి ఎక్కడెక్కడైతే ఒక బాలుడు ఉంటాడో ఒక మగ శిశువు ఉంటుందో మీరు ఆ మగ శిశువుని తీసుకుని వెళ్ళి నైలు నదిలో పారవేయండి అని చెప్పేసి వారికి ఆజ్ఞ ఇచ్చాడు. భటులు సైనికులు వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజల ఇళ్లలో దూరిపోయి హెబ్రయ స్త్రీలకు పుట్టినటువంటి మగ శిశువులందరూ కూడా నిర్దాక్షిణ్యంగా తీసుకుని వెళ్ళి నైలు నదిలో విసిరివేయడం ప్రారంభించాడు. హెబ్రయ స్త్రీల యొక్క వెన్నులో వణుకు పుట్టింది. ఇది ఎలా పరిష్కరించాలని వాళ్ళు బాధపడుతున్నారు, సైన్యానికి వాళ్ళు ఎదురాడలేకపోయారు. ఇక ఆ విధంగా శిశువులందరూ కూడా చనిపోతూ ఉంటే ఒక్క హెబ్రయ స్త్రీ ఒక మంచి పన్నాగాన్ని పన్నింది. అదేమిటంటే తన కడుపును పుట్టినటువంటి ఒక మగ శిశువును తన పొత్తిళ్ళకి కట్టుకొని ఆ పొత్తిళ్ళలోనే ఆ బిడ్డను పెంచడం ప్రారంభించింది. భటులు వచ్చినప్పుడు తన గృహంలోనికి వచ్చినప్పుడు ఆ శిశువుని ఏదో ఒక మూల దాచిపెట్టి ఉంచడం, ఆ శిశువును వారి కంటపడనికి ఉండడం ఈ స్త్రీ చేయటం మొదలుపెట్టింది. ఆ విధంగా అనేక ఉపాయాలు పన్నింది. ఆ బాలుని దాదాపు 3 నెలల పాటు ఆ మగ శిశువుని ఆ స్త్రీ కాపాడగలిగింది. ఇక బాలుడు ఆ మగ శిశువు పెరిగి పెద్దవారైనటువంటి సమయానికి ఆ స్త్రీకి ఇక కష్టతరం అనిపించింది. ఇక ఈ భటులు వచ్చినప్పుడు ఈ మగ శిశువుని కాపాడుకో నా తరం కాదు, కాబట్టి నేను ఒక ఆలోచన చేస్తాను అని వెంటనే ఈ స్త్రీ వెళ్ళి నదులోకి వెళ్ళి జమ్ము కోసుకొని వచ్చి జమ్ముతో ఒక బుట్ట చేసి ఆ బుట్టకు తాళం వేసి ఆ బుట్టలోనికి నీరు రాకుండా ప్రవేశం లేకుండా ఒక మంచి ఉపాయంతో ఒక బుట్ట నల్లి ఆ బుట్టలో ఈ శిశువును పెట్టి పైన మూత పెట్టి ఆ బుట్ట తీసుకుని వెళ్ళి నైలు నదిలో జమ్ముల పొదల మధ్య అక్కడ ఆ బుట్టను వదిలిపెట్టింది. ప్రతిరోజు కూడా ఈ హెబ్రయ స్త్రీ నైలు నదికి వెళ్ళడం, తన బిడ్డలు ఆ నలు నదిలో ఆ బుట్టలో ఎలా ఉన్నాడో అని పరామర్శించడం, అవసరమైతే ఆహారం ఇవ్వడం ఆ తల్లి ప్రతిరోజు చేస్తూ ఉంది. కానీ ఆ తల్లి కడుపు కోత, ఈ బిడ్డ ఏమవుతాడు, ఈ బిడ్డను ఎవరు రక్షిస్తారని ఆ తల్లి ప్రతిరోజు కూడా ఏడవడం మొదలుపెట్టింది. ఈ లోపల ఒకసారి ఆ ఐగుప్తు రాజు యొక్క కుమార్తె, ఆ రాజకుమార్తె తన చెలికెట్టలతోటి ఆ నైలు నదిలో జలక్రీడలాడడానికి వచ్చింది. ఆ సమయంలో ఆ జమ్ముల పొదల మధ్య ఆ జమ్ము బిడ్డలో ఉన్నటువంటి ఆ బిడ్డను ఏడ్చాడు. ఆ ఏడుపు విని చెలికత్తెలు వెళ్ళి ఆ బుట్ట తెరిచి చూస్తే బంగారు లాంటి బిడ్డను వాళ్ళు కనుగొన్నారు. వెంటనే ఐగుప్తు రాజు కుమార్తెకి చెప్పారు, ఆ బుట్టలో ఒక బంగారు బిడ్డను మేము చూసాం, మంచి అంగచందాలు కలిగినటువంటి బిడ్డ, ఎంతో మునిపెంగా ఉన్నాడు, మనం పెంచుకుందామని ఒక సలహా ఇచ్చారు. వెంటనే ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి ఆ ఐగుప్తు రాజు కుమార్తె తన అంతఃపురంలోనే ఆ బిడ్డను పెంచడం ప్రారంభించింది. ఆ విధంగా పెంచుతూ వారి బిడ్డకు పాలివ్వాలి కదా, కాబట్టి మీరు వెళ్ళి హెబ్రయ స్త్రీలలో ఎవరు
ఈ మధ్య ప్రసవం అయ్యారు అలాంటి తల్లిని తీసుకొని వచ్చి ఈ బిడ్డకు పాలివ్వడానికి ఆ తల్లిని మరి నియమించండి అని తన చెలికత్తెలకు చెప్పింది ఐగుప్తు రాజకుమార్తె. చెలికత్తెలు వెళ్ళి నేరుగా వెళ్ళి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నేరుగా ఏ బిడ్డ అయితే అంతఃపురంలో ఉన్నాడో అదే తల్లి యొక్క ఇంటికి వెళ్ళి ఆ తల్లినే తీసుకొని వచ్చి ఆ బిడ్డకు పాలివ్వడానికి ఆమెకు ఆమెను నిర్ణయించారు. ఆ విధంగా ఆ తల్లి ఆ బిడ్డను చేరింది. మీకు అర్థమైంది అనుకుంటా ఇది ఏ కథ ఎక్కడది అని. ఆ తల్లి పేరు ఏ ప్రియ స్త్రీ పేరు జోగేబా. నిర్గమ కాండంలో రాయబడినటువంటి ఒక సంఘటన ఇది. ఆ కుమారుడి పేరు మోషే. ఆ కుమారుడే మోషే. ఇశ్రాయేల్ ప్రజలను నడిపించినటువంటి నాయకుడు. ఇశ్రాయేల్ ప్రజలను ఈజిప్టు వెళ్ళి ఫరో రాజు యొక్క బానిసత్వాన్ని వారి యొక్క బానిస సంఖ్యలను తెగబట్టి వాళ్ళని తీసుకొని వచ్చినటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు గొప్ప నాయకుడు మోషే. మోషే యొక్క జననం. మోషే యొక్క జననంలో ఆ మోషే తల్లి యొక్క పాత్రను మనం గమనించండి. క్రీస్తునందు ప్రియులారా ఈ తల్లి ఏం చేసింది? ఈ తల్లి జోగేబెత్ ఈవిడ అంతరించిపోతున్నటువంటి తన ఇశ్రాయేలు ప్రజలను అంతరించిపోతున్నటువంటి తన జాతిని కాపాడుకోవడానికి ఈ తల్లి ఒక గొప్ప ఆలోచన చేసింది. కనుక దేవుడు ఈ ప్రజలను ఎన్నుకుంటాడు అనేటువంటి ఒక గొప్ప ప్రణాళికను కూడా ఆమె అర్థం చేసుకుంది. తప్పనిసరిగా దేవుడు తన జాతిని రక్షిస్తాడు కాబట్టి ఒక మహానాయకుడు నేను సృష్టించాలి కాబట్టి మరణించుకున్నటువంటి మరి అంటిపోతున్నటువంటి అంటగారిపోతున్నటువంటి తన జాతిని నిలుపుకోవడానికి ఈ తల్లి ఒక గొప్ప ఆలోచన చేసింది. ఆ ఆలోచన ఫలమే మోషేకి మోషే జన్మనివ్వడం, మోషేని పెంచి పోషించడం. అదే మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టు దాస్యం నుండి విడిపించి మరి ఈజిప్టు దాస్యం నుండి విడిపించి వాగ్దాన భూమికి నడిపించినటువంటి సంఘటన. కేవలం ఒక సామాన్య స్త్రీ ఎలాంటి మరి ఎలాంటి చారిత్రక నేపథ్యం లేనటువంటి ఒక హెబ్రేయ స్త్రీ తన బిడ్డ చనిపోతాడు లేకుంటే తన జాతి అంతరించిపోతుంది అనేటువంటి ఒకే ఒక ఆలోచనలో ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచన చేసి దేవుని యొక్క ప్రణాళికకు దేవుని యొక్క సంకల్పానికి ఒక గొప్ప నాంది పలకాలి నా యొక్క వంతు కృషి చేయాలని ఆ సామాన్యమైనటువంటి స్త్రీ ఎంతగా తప్పించిందో. మరి మరియ తల్లి ఆదిలోనే ఎన్నుకోబడినటువంటి స్త్రీ, ఎలాంటి పాప కళంకం లేనటువంటి స్త్రీ. ఆనాడు ఉద్యానవనంలో దేవుడు నీకును స్త్రీ సంతతికి ఒక గొప్ప వైరాన్ని కలుగజేస్తాడు అన్నటువంటి ఆలోచన ప్రకారం ఈ లోకంలో ఆదిలోనే పోత పోసినటువంటి గొప్ప పిండమైనటువంటి మరియమ్మ పాపం అనేటువంటి లోకంలో కొట్టు మిట్టాడుతున్నటువంటి పాపుల కోసం ఒక లోక రక్షకుని జననం ఇవ్వడం కోసం గాబ్రియేలు దేవదూత తన వద్దకు వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం ఇదిగో ఏడు వారు నీతో ఉన్నారు అన్నప్పుడు ఇప్పటి వరకు యోధా మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆ గొప్ప మెస్సయ్యాక రాక తన గర్భం నుండే ప్రారంభం అవుతుంది అని తలంచుకున్నప్పుడు ఆ తల్లి ఆలోచన చేసింది, ఒక గొప్ప ఆలోచన చేసింది. అప్పటికే మరియమ్మ యోసేఫ్ అనేటువంటి ఒక యువకునితో ఆమెకు వివాహం నిశ్చయమైనప్పటికీ కూడా తన వివాహ జీవితాన్ని పక్కన పెట్టింది. పవిత్రాత్మ చేత నీవు గర్భం ధరిస్తావని చెప్పినప్పుడు కూడా లోకులు కాకులై పొడుస్తాడు ఈ గర్భానికి కారుకులు ఎవరని అడిగినప్పుడు కూడా దానికి ఉన్నటువంటి గొప్పదైనటువంటి ఉన్నతమైనటువంటి భావాన్ని గమనించినటువంటి మరియ తల్లి ఆలోచన చేసింది, నాకు ఏమైనా పర్వాలేదు, నా యొక్క వివాహ జీవితం విచ్ఛిన్నమైనా పర్వాలేదు, లేకుంటే లోకుడు కాకులై నన్ను మరి పొడిచినా పర్వాలేదు, నేను మాత్రం లోక రక్షకునికి జననాన్ని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాను. ఒక స్త్రీగా, ఒక బలహీనటువంటి స్త్రీగా, ఒక అబలైనటువంటి స్త్రీగా ఉన్నటువంటి నేను దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి శక్తితో బలముతో నేను దేవుని యొక్క కుమారునికి జన్మనిస్తానని ఆ స్త్రీ ముందుకు వచ్చింది. కనుక నేను చెప్పింది ఆ యొక్క వచనాల్లో మనం చూస్తాం లూకా సువార్తలో మనం చదివినటువంటి సువార్తలో ఆమె చెప్తూ ఉంది, అయ్యా ఇదిగో నేను ప్రభు దాసిరాలను నీ మాట చొప్పున నాకు జరగాలి. నేను ప్రభు యొక్క దాసిరాలని ఆయన పాద దాసిరాలను ఆయన పాద పూజ చేసుకున్నటువంటి ఒక బలహీనురాలను నీ మాట చొప్పున నీవు చెప్తున్నటువంటి ఆ మెస్సయ్య
నా గర్భం ద్వారా పవిత్రాత్మ పేరణ వలన నా గర్భం ద్వారా రావడం నేను అంగీకరిస్తున్నాను అని చెప్పేసి ఆ తల్లి అన్నాడు. అవునుగాక అని చెప్పేసి ఒకే ఒక మాటతోటి ఒకే ఒక ఆలోచనతోటి మన రక్షణకు బాట వేసింది. అందుకే చెప్తాడు పునీత బెర్నార్డ్ గారు చెప్తాడు మన రక్షణ ఎక్కడ పుట్టింది అంటే మానవుల యొక్క రక్షణ ఎక్కడ పుట్టింది అంటే నూతన నిబంధనలోటువంటి మొట్టమొదటి ఆ యొక్క వాక్యం ఎక్కడ పుట్టింది అంటే మరియమ్ అన్నదే అవునుగాక నీ మాట ప్రకారం జరగాలి, ఇక్కడి నుంచి నీ మాట ప్రకారమే జరగాలని ఎప్పుడైతే మరియమ్మ చెప్పిందో అప్పుడే దేవుడు తన రక్షణ అనేటువంటి విత్తనాన్ని మరియ గర్భంలో నాటాడట. రక్షణ అనేటువంటి విత్తనాన్ని మానవ జాతి అప్పటి వరకు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆ గొప్ప లోక రక్షకునికి నాంది పలికింది మరియ తల్లి క్రీస్తునందు. ప్రియులకు సహోదరి సహోదరుల ఒక మంచి ఆలోచన చెయ్యగలిగినటువంటి వ్యక్తి మరియ తల్లి అని చెప్పేసి మనం గమనించాలి. ఈనాడు క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరుల బైబిల్ గ్రంథంలో అనేక మంది పనులు మనకు కనిపిస్తారు. చాలా మంది మంచి మంచి ఆలోచనలు చేశారు. ఆ పనుల యొక్క ఆలోచన ప్రకారంగానే దేవుడు తాను ఎన్నుకున్నటువంటి ప్రజలకు గొప్ప గొప్ప ప్రణాళికలు చేశాడు. మీరు చూడండి సమూవేలు తల్లి హన్న, సమూవేలు తల్లి హన్న పిల్లలు లేక ఎంతో గొప్ప గొప్ప ప్రార్థనలు చేస్తే కన్నీటి ప్రార్థనలు చేస్తే దేవుడు ఆమెకు ఒక్కగానొక్క బిడ్డనిస్తే ఆ బిడ్డను తీసుకొని వచ్చి దేవాలయంలో ప్రవక్త చెంద సమర్పించి అయ్యా నేను గతంలో వచ్చి ఏడ్చి బాధపడి కన్నీరు మున్నీరుగా నేను సాగిలపడి ప్రార్థన చేసినటువంటి స్త్రీని నేనే, దేవుడు నాకు గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు ఆ బహుమానమే ఈ బిడ్డడు. ఇక ఈ బిడ్డడు ఇక్కడే ఉండి ఈ దేవాలయంలో ఉండి దేవుని యొక్క ఆలన పాలనలో భాగం పొందుతాడు అని ఆ బిడ్డను దేవాలయానికి సమర్పించింది హన్న అనేటువంటి స్త్రీ. ఇక రాకేల్ అనేటువంటి మరొక స్త్రీ ఉంది. యోసేఫు బెంజమిన్ వారిద్దరు యొక్క తల్లి తన బిడ్డలకు జన్మనివ్వడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిందట. పురిటిలోని తన బిడ్డలకు జన్మనిచ్చి బెంజమిన్ యోసేఫుకు జన్మనిచ్చి ఆమె పురిటిలోనే మరణించింది. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారు మరొక గొప్ప తల్లి ఉంది బైబిల్ గ్రంథంలో. రెబేకా అనేటువంటి మరొక స్త్రీ ఉంది. ఇతని ఇద్దరు కుమారులు కయ్యమాడుకుంటూ ఉంటే వివాదం ఆడుకుంటూ ఉంటే సఖ్యత కుదర్చడానికి తన ఇద్దరు కుమారుల మధ్యలో సమాధానాన్ని కలుగు చేయడానికి సమాధాన పరచడానికి ఈ రెబేకా తన హృదయాన్ని కయ్యలు చేసుకున్నదని బైబిల్ గ్రంథంలో వాక్యంలో రాయబడి ఉంది. ఒక మంచి ఆలోచన చేసింది. నా కుమారుడు పోరును పడ్డారు వీరిద్దరు ఇక మారరు, ఇక మీరు మారాలి అంటే నా హృదయాన్ని కయ్యలు చేసుకొని నిశ్చంగం చేసుకొని నేను కన్నీరు మున్నీరుగా ఏడిస్తే తప్ప నా బిడ్డలు మారరు అని ఆమె తలంచింది. కనుకనే తన యొక్క హృదయ స్థితి ద్వారా తన బిడ్డల మధ్య సఖ్యత కూర్చుకుంది రెబేకా అనేటువంటి మరొక స్త్రీ. అలానే కాదు వృద్ధాప్యంలో జన్మించినటువంటి కుమారుడైనటువంటి ఈసాకు కోసం అబ్రహాముని దేవుడు బలి అడిగినప్పుడు సారమ్మ అబ్రహాముని నిరుత్సాహపరచలేదు. హెబ్రీయుల గ్రంథంలో చదువుతున్నాం ఆనాడు అబ్రహామును దేవుడు బలి కోరినప్పుడు ఈసాకును అబ్రహాము వెంట ఆ యొక్క చిన్న కుర్రవాణి వెంట పంపిస్తూ ఉన్నప్పుడు సారమ్మే స్వయాన ఆ కట్టెల మోపును ఆ ఈసాకనేటువంటి చిన్న బాలు నిద్ర పెట్టి అయ్యా నీ తండ్రి బాటలో నడు అని చెప్పేసి ఆనాడు పంపించింది. కనుకనే అబ్రహాము యొక్క బలిని దేవుడు అంగీకరించాడు. అబ్రహాముని విశ్వాసానికి తండ్రిగా మార్చాడు క్రీస్తునందు పిల్లలు సహోదరి సహోదరులారా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది తల్లులు గొప్ప గొప్ప ఆలోచన చేసి తమ బిడ్డల యొక్క సంరక్షణలో కానీ తమ బిడ్డలను జాతికి అంకితం చేయడంలో కానీ తమ బిడ్డలను ఇజ్రాయేల్ ప్రజలు నడిపించడానికి నాయకత్వాన్ని ఏర్పరచడంలో కానీ ఎంతో మంది తల్లులు ఆనాడు మరి అనేక విధాలుగా వారు సహకరించారు. మరియ తల్లి కూడా అలానే, మరియ తల్లి కూడా మంచి ఆలోచన చేసింది. మంచి ఆలోచన కలిగినటువంటి తల్లి ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో ఒక గొప్ప ప్రణాళిక వేయగలిగినటువంటి మాత మన సాగర మాత. మనందరికీ తెలుసు మన యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో కానపల్లి వివాహ మహోత్సవంలో మనం చూస్తాం. ఇక్కడ గమనించండి కానపల్లి వివాహ మహోత్సవంలో అనేక సార్లు కూడా మనం విన్నాం
मरी कानपल्ली विवाह महोत्सव मरी द्राक्षरस मरी ती आलोचन चेसी आम को विषय तुम अदेटे द्राक्षरसम अक द्राक्षरस पेवानी दगर अंगल्ली वे समय अंत द्राक्षरस अंत अकस्मात लभ काबट्टी निंदैनटुवंटि पोल्लिपोयिनटुवंटि रुचिकरमैनटुवंटि मधुरमैनटुवंटि द्राक्षरसान्नि एवरु इव्वगलरु అన్నటువంటి ఆలోచన చేసినటువంటి మరియ తల్లి నేరుగా వెళ్లి యేసు ప్రభు దగ్గరికి వెళ్లి యేసు ప్రభు యొక్క హృదయాన్ని తట్టిందట. ఆ ప్రభు యొక్క హృదయాన్ని తట్టి అయ్యా వారికి ద్రాక్ష రసం లేదు అని మరియ తల్లి చెప్పింది. అయ్యా వారికి ద్రాక్ష రసం లేదు అని చెప్పినటువంటి మరియ తల్లి మాట మూలంగానే ఆమె యొక్క ఆలోచన ప్రకారంగానే ప్రభువు అక్కడ మధురమైనటువంటి ద్రాక్ష రసాన్ని అందరికి కూడాను ఆనాడు ప్రభు ప్రసాదించాడు. క్రీస్తునందు ప్రియులారా మన రక్షణ కోసం క్రీస్తును తన గర్భాన మోసి మనందరి కోసం తన కుమారుని మరి తండ్రి అయినటువంటి దేవునికి సమర్పించి కలువరి గిరిలో తన కుమారుడు వయ్యలు కయ్యలు అవుతున్నప్పటికీ కూడా తన జీవితాన్ని ఏమాత్రం కూడా చెదరకుండా మానవాళి యొక్క రక్షణ కోసం ఆ తల్లి అంతగా పరితపిస్తే మన అనుదిన జీవితాల్లో మన కష్టాల్లో మన బాధల్లో మనకున్నటువంటి దుఃఖ దురిద్రాల్లో మనకున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల్లో మన తల్లి మనకు ఒక ఆలోచన చెప్పదా? కనుక మంచి ఆలోచన యొక్క మాత మన సాగర మాత. ఈనాడు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు నేరుగా వారు ప్రార్థన చేసినప్పుడు వారికి కావాల్సినటువంటి అద్భుతాలు పొందలేకపోయి ఉండవచ్చు, లేకపోతే వారు అనుకున్నటువంటి కోరికలు ఒకవేళ ఫలించి ఉండకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ తల్లి వారికి ఒక ఆలోచన చెప్పింది, అయ్యా ఈ ఆలోచన ప్రకారం చేయండి, ఈ కుటుంబంలోటువంటి ఈ సమస్యకు ఈ బాధకు ఈ యొక్క కష్టానికి కారణం క్షమించలేనటువంటి గుణం అయి ఉండవచ్చు, లేదంటే నీ కుటుంబంలో వచ్చినటువంటి నీ గొప్పదైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందికి ఒక గొప్ప కారణం నీవు నీ జీవితంలో ఏది ప్రధానమో ఏది ప్రాధాన్యత కలదో ఏది ప్రాధాన్యత లేదో నీవు తెలుసుకోలేకపోవచ్చు. ఒకవేళ నీ కుమారుడు లేకుంటే నీ కుమార్తె మంచి ఉద్యోగంలో మరి మంచి ఉద్యోగంలో కానీ లేదంటే జీవితంలో స్థిరపడంలో కానీ ఏదైనా ఒక చిన్న అవరోధం ఏర్పడితే దేవుడు తద్వారా మీకు ఒక మంచి పాఠాన్ని నేర్పుతున్నాడు అని అనిపించుండవచ్చు. ఈ విధంగా మరియ తల్లి అనేకమైనటువంటి ఆలోచనలు చెప్పి అందరినీ కూడా అలరిస్తూ ఉంది. కనుకనే ఆ తల్లి సాగర మాతను మనం ఈనాడు ప్రార్థన చేద్దాం. అమ్మ ఆనాడు నీవు ఆలోచించి నీవు గాబ్రియేలు దేవతకు ఏ విధంగా అవునుగా కానీ చెప్పావు, అలానే నీవు కూడా ఆలోచించి మాకున్నటువంటి సమస్యల్లో మాకున్నటువంటి బాధల్లో మాకున్నటువంటి కష్టాల్లో ఏ విధంగా మేము ఈ జీవితం అనేటువంటి సాగరాన్ని ఈదాలో ఒక గొప్ప ఆలోచన చెప్పమ్మా. ఆ ఆలోచన ప్రకారం మేము నడుచుకునేటువంటి గొప్ప శక్తిని మాకు ప్రసాదించమ్మా. మా విన్నపాన్ని నీ కుమారుని యొక్క పాదాల చెంత ఉంచి మా కోసం ప్రార్థించమ్మా అని చెప్పేసి ప్రత్యేకంగా మనం అందరం కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. ఆ మంచి ఆలోచన యొక్క మాత మనందరికి కూడా మంచి మంచి ఆలోచనలు ప్రసారించి తద్వారా మనకున్నటువంటి కష్టాలను బాధలను అన్నిటిని తీర్చాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమున భూలోకమున పాటుబడి పట్టబడి మరణ పొంది సమాధిగా వచ్చబడి వాతావరణం దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళని తెలిసిన పరలోకముకి సర్వశక్తి గల అతిథైన సర్వేశ్వరుని కృపకన్న కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారు చనిపోయిన వారు తీర్పు చేయటం వచ్చు. పవిత్ర ఆత్మ విశ్వసించున్నాను. పరిశుద్ధ సభం పులితుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్యపుడు విశ్వసించున్నాను. శరీర మీకు ఉత్తారం విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను స్వామి. విశ్వాసుల ప్రార్థన. సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మా స్త్రీ సభలు పరిపాలిస్తున్నటువంటి పరిశుద్ధ పాపు గారిని, మా మేక్రాణులను, గురువులను, మటకన్యలను, ఉపదేశులను, సంఘ పెద్దలందరినీ దీవించండి. మరి ముఖ్యంగా సాగరమాత మహోత్సవ సమస్య దివ్యా పూజ సమస్తున్నటువంటి
రజత జ్యోతి గురువు మాలపాటి పాత్మా మరెట్టి గారిని ఆశీర్వదించండి. తద్వారా వీరందరినీ ఆధ్యాత్మిక నాయకత్వంలో ప్రభు బలమునిచ్చి విశ్వాసులందరినీ మంచి మార్గంలో నడిపించే జ్ఞానాన్ని వివేకాన్ని సంపూర్ణంగా ప్రసాదించమని అందరూ ఆలపించండి. నాయకులను, మా దేశ నాయకులను, మా రాష్ట్ర నాయకులను, మా ప్రాంత అధికారులను మీరు దీవించండి. వీరంతా ప్రజల అవసరాలకు తగినట్లు పాలన చేసే శక్తిని, యుక్తిని వారికి అందిస్తూ ప్రపంచ శాంతి కోసం, పర్యావరణ సంరక్షణ కోసం నిరంతరం పాటుపడేలా దీవించమని ఈ సాగరమాత మహోత్సవ వేడుకలో పాల్గొంటున్న మీ విశ్వాసులందరినీ సమృద్ధిగా దీవించండి. ఈ మీ బిడ్డలందరూ మంచి క్రైస్తవ జీవితం జీవించినట్లు అందరికీ శాంతి సమాధానాలు దయచేయండి. అదేవిధంగా మా కుటుంబాలలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పాల్గొంటున్న యువతి యువకులను ప్రత్యేకముగా ఉద్యోగ అన్వేషణలో ఉన్న బిడ్డలందరినీ విశేషముగా దీవించండి. వీరంతా మీ దైవానుగ్రహముతో నింపబడుతూ మంచి జ్ఞానము, విచక్షణ కలిగి జీవించేలా ఆశీర్వదించండి. వారు ఈ లోక వ్యామోహాలకు గురికాకుండా మీ ప్రేమ మార్గంలో నడిచే ఉన్నత మార్గాన్ని వారికి దయచేసి బంగారు పరిశుద్ధులు దయచేయమని వ్యాధిగ్రస్తులను, నిరాశ్రయులను, దివ్యాంగులను ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రపంచమంతటా ఉన్న కరోనా బాధితులను మీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. తద్వారా వారు మీ ఘనమైన నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా దీవించమని అందరూ మన మనస్సులలోని తలంపులను, ప్రార్థనలను కొద్ది క్షణాలు మౌనముగా ఉండి ఆ దేవునికి విన్నవించుకుందాం. ఈ ప్రార్థనలన్నింటినీ మన ఆదురైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. దేవుడు చేసిన మేలు నాకై
అర్పణ సమయం సమర్పణ గడియ అర్పణ సమయం సమర్పణ గడియ దేవాలయం చేసిన మేలులను నరచి కృతజ్ఞత ఉదరత కలిగి దేవాలయం చేసిన మేలులను నరచి కృతజ్ఞత ఉదరత కలిగి ప్రార్థించుదము ఓ ప్రభువాయి బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము నీ కుమారుని తల్లి అయిన సాగరమాత విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మేము అడుగు ఈ సహాయమును మాకు ఎల్లప్పుడూ లభింపజేసి మా కోరికలు తీర్చునుగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభు మీతో ఉండురుగాక మీ ఆత్మతోనూ ఉండురుగాక మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము ఏలిన వార పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుద్ధము న్యాయము ధర్మము రక్షణదాయకము
దినము పరిశుద్ధ కన్యకయైన సాగరమాత మహోత్సవమును కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నతించి మహిమపరచుచున్నా ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక కుమారుని గర్భమున ధరించెను తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియు మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను క్రీస్తు ద్వారా దూతలుని మహత్యమును పొగడుచున్నారు అధిపతులు ఆరాధించుచున్నారు శక్తిమంతులు వణకుచున్నారు పరమండలమందరి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఒప్పొంగుచుని సుతులను పాడుచున్నారు వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు ప్రపంచ మాధ్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు కావున కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము పవిత్రాత్మ ద్వారా మీ పవిత్రపరచ ప్రతిమానుకొనుచున్నాము ఈ విధంగా ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తుంచి శిష్యులకి చూచూ ఇక్కని మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఇది మీ కొరకు అప్పగింపబడన్న నా శరీరము నా
मरियम मात तोनु
आम बक्षयु पुरीत योसेपुतोनु धन्युलैननी अपौत्रुडतोनु वेद साक्षुलतोनु सकल पुरीतुलतो पाटु मम्मुनु मोक्षमुनकु वारसुलनु चेयुमु ఏదైనా మీరు విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సకపరచి ఇవ్వాలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు పనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా చిన్నవతిని బాక్య పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దళపరపము. నీ చిత్తము ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నవ్వేసులా చెదరైన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ ఎంది లోకమున విన్న వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేమును అర్థ చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందం పొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. అతని ద్వారా నీవు సకల మీరులను ఈ లోకమునకు దయచేయుచున్నావు. శ్రీ సభ విశ్వాసము కటాక్షింపుము.
స్వస్థపరచును
శక్తి నిస్సును ముక్తి నసదును ఏరిద్దు స్వస్థపరచును శక్తి నిస్సును ముక్తి నసదును ఏరిద్దు ఏరిద్దు అమరమైన విందు ఇది అమర లోక విందు దివ్యమైన విందు ఇది దైవ సుతుని విందు సరి పరామరి విసరి సనిసా పగ పనిసా విసరి పరామరి విసరి సనిసా రని రని పా ద్రాక్షల్లి నేని వీరుడా గురెమ్మలు నేను లేక మీరు పలింపజాలను జీవితులు అది ప్రేమత పలికిన ప్రభుని ప్రేమ విందు అది ప్రేమత పలికిన ప్రభుని ప్రేమ విందు స్వస్థపరచును శక్తినిస్సును ముక్తి నసదును ఈ విందు స్వస్థపరచును శక్తినిస్సును ముక్తి నసదును ఈ విందు ఈ విందు అమరమైన విందు ఇది అమర లోక విందు దివ్యమైన విందు ఇది దైవ సుతుని విందు నిసరి పరామరి నిసరి సనిస పమ పనిస నిసరి పరామరి నిసరి సనిస ధని ధని పా మంచి కాబరి నేనే మీరు నా గొర్రెలు అవి నా స్వరమును వినును వాణిని ఎరుగుదును మంచి కాబరి నేనే నీలు నా గొర్రెలు అవి నా స్వరమును వినను వాణిని ఎరుగుదను గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను అని ఆర్తిక పలికిన ప్రభుని త్యాగవిందు అని ఆర్తిక పలికిన ప్రభుని త్యాగవిందు స్వస్థపరచును శక్తినిస్సును ముక్తి నసదును ఈ విందు స్వస్థపరచును శక్తినిస్సును ముక్తి నసదును ఈ విందు ఈ విందు అమరమైన విందు ఇది అమర లోక విందు దివ్యమైన విందు ఇది దైవ సుతుని విందు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా సర్వ భక్తులారా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం సాగరమాత పుణ్యక్షేత్రం భక్తజనులతో క్రిక్కిరిసిపోయి వేలాది మంది భక్తులు మరి సాగరమాత దగ్గరకు వచ్చి ఈరోజు రాత్రంతా జాగారం చేస్తూ మరి మరుసటి రోజు రేపటి రోజున జరిగేటువంటి సమష్టి జిల్లే బలి పూజలో పాల్గొనడానికి కండోపు కండాలుగా వస్తూ నాకు చాలా సంతోషం చాలా ఆనందం మరి ఈ సమయాన ఇంత చక్కటి వాతావరణాన్ని మనకు అందిస్తూ సాగరమాత ద్వారా అదిమాత దేవుణ్ణి మహిమపరుస్తూ నందులకు మనకెంతో కూడా ఆశీర్వాదకరం ప్రే సహోదరి సహోదరు అందరూ కూడా చెప్పకూడదు అదిమాత దేవుణ్ణి పూజించడం గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా దివ్య బలి పూజ అయిన వెంటనే సాగరమాత
స్టేజ్ దగ్గర ప్రత్యేకంగా సాగర మాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా రక్తబలి అనేటువంటి నాటక ప్రదర్శన ఉన్నది. కాబట్టి ఈరోజు రాత్రి కార్యక్రమాలు ఇవి కావున అందరూ కూడా ఈ కార్యక్రమాలను తిలకించి మరి జాగరణలో భాగంగా చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమాలందరూ కూడా పాల్గొని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతున్నాం. రేపు ఉదయము 5 గంటల నుండి దివ్య బలి పూజలు ప్రారంభమవుతాయి. 3 దివ్య బలి పూజలు మరి 5 గంటలకు 6 గంటలకు 7 గంటలకు సమర్పించబడతాయి. మరి 10 గంటలకు మన గుంటూరు నేత్రాలు మహాగణపతి వహించిన చిన్నాపతిని భాగ్య పీఠాధిపతులు దివ్య బలి పూజను మనందరి కోసం సమర్పిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి అందరూ కూడా ఈ పండుగ దివ్య బలి పూజలో పాల్గొని సాగర మాత దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ఈ సమయాన్ని ఈరోజు చాలా సంతోషం. ఈ సాయంకాల సమయమున కృష్ణా నది తీరాన ఈ జపమాల క్షేత్రంలో ఇంత చక్కటి దివ్య బలి పూజ జరిగిందంటే అందుకు కారకులు మరి గురువులు ఫాదర్ పాతిమామ్మ రెడ్డి గారు చాలా సంతోషం. ఈరోజు ఇంత చక్కటి దివ్య బలి పూజ ఫాదర్ గారు మరి రీసెంట్గానే తన యొక్క రజిత జూబులీని జరుపుకున్నారు. ఎంతో వైభవంగా ఆ యొక్క జూబులీ జరిగింది. చాలా సంతోషం. మరి రజిత జూబులీ జరుగుతూ ఉన్నప్పుడు ఫాదర్ గారు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు, గురుత్వానందం అనేటువంటి పుస్తకాన్ని. అది గురువుగా 25 సంవత్సరాల్లో ఫాదర్ గారి అనేక అనుభవాలు మరియు గురువుగా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, అటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి అనేటువంటి మరి చక్కటి పుస్తకాన్ని మరి గురువులందరికీ కూడా అందించారు. అది చదివినప్పుడు ఫాదర్ గారు ఎంత గొప్ప వ్యక్తో నాకు అర్థమైంది. ఏ సహోదరి సహోదరుగా మరి చక్కటి పుస్తకం తన అనుభవాలను మరి ఆ పుస్తకంలో పెట్టి మా అందరికీ కూడా అందించారు. గురువుగా ఎలా జీవించాలో మనం మా అందరికీ కూడా చెబుతూ వచ్చి ఉన్నారు. మరి ఈ సమయాన తన యొక్క జూబులీ జరుపుకుంటున్నటువంటి యొక్క సందర్భంగా మరి ఈరోజు ఈ మన మధ్యకు వచ్చి యొక్క సాయంకాల సమయమున ఈ జపమాల పుణ్యక్షేత్రంలో దివ్య బలి పూజను సమర్పించినందుకు అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారి సహోదరి సహోదరుగా మరి ఫాదర్ గారు రానున్నటువంటి రోజులు ఇంకా గొప్ప స్థానానికి వెళ్ళాలని ప్రత్యేకంగా ఫాదర్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి దేవుడు వారికి ఎల్లప్పుడూ తోడుగా నేరుగా ఉండాలని. వారు ప్రస్తుతం గుంటూరు నేత్రాసు నుంచి నడపబడుతున్నటువంటి యూనివర్సల్ ఇంజనీరింగ్ కాలేజ్ కరస్పాండెంట్గా మరియు సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. అంతకుముందే ఇంకా అనేకమైనటువంటి పెద్ద పెద్ద ప్లేసుల్లో ఫాదర్ గారు పనిచేసి ఉన్నారు. ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, చక్కటి పాటలు ప్రసంగాలు చెబుతూ అనేక మందిని ప్రభు వైపు నడిపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ప్రత్యేకంగా ఫాదర్ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ సమయాన మరి ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజకు పాటలను అందించినటువంటి గురువు తమ్ముడు ఫాదర్ కసిరెడ్డి జోసెఫ్ రెడ్డి మరియు సెంట్ ఆన్సీ సిస్టర్స్ మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. అందరూ కూడా చప్పట్లు కొడుతూ వారికి మన యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేద్దాం. అదేవిధంగా ఈ సాయంకాల సమయమున ఈ దివ్య బలి పూజలో పాల్గొనడానికి వచ్చి మనందరి కోసం ప్రార్థించినటువంటి గురువులందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ హృదయపూర్వక పరిశుద్ధ మరియ తల్లి సాగర్ మాత భక్తులారా, ఈరోజు ఎంతో దూరం నుంచి మన మధ్యలోకి వచ్చి తమ యొక్క గానామృతంతో దేవుడు వసిన జ్ఞానంతో మనందరినీ దైవానుభూతిలోకి నడిపించినటువంటి ఇలాంటి ప్రధాన యాజకులు ఈ సమష్టి పూజ యొక్క ప్రధాన యాజకులు గురుశ్రీ కొరియరేపాల మాలపాటి పాతిమామరెడ్డి ఫాదర్ గారిని సన్మానించుకోవడం ఎంతైనా సంతోషం. మరి కావున వారి పేట ముందు ఏర్పాటు చేసినటువంటి ఆసనంలోకి వచ్చి ఆశీనులు కావాల్సిందిగా మన కరతాల తొలతో వారిని మన మధ్యలోకి ఆహ్వానించుదాం. గట్టిగా చెప్పట్లు కొట్టి దయచేసి మీరు కూర్చోవాలండి. ఇప్పుడు పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఫాదర్ గారు, చాలా చిన్నపతిని హృదయ్ కుమార్ ఫాదర్ గారు, అలాగే సహాయ గురువు ఫాదర్ మనోజ్ కుమార్ ఫాదర్ గారు, ఫాదర్ గారిని శ్యామలతో సన్మానిస్తున్నారు.
ఆనందాన్ని తెలియజేస్తాం. అలాగే మరి రక్షణ ఫాదర్ గారు పూలమాలతోటి ఫాదర్ గారిని సన్మానిస్తున్నారు. దయచేసి చప్పట్లు కొట్టాలండి. పూజ గురువులకి మనం ఇచ్చేటువంటి కృతజ్ఞత ఇది. వారి యొక్క గానానికి వాక్య పరిచర్యకు మరి దేవుడు వారి కోసం జ్ఞానాన్ని మనతో పంచుకున్నారు కనుక అలాగే మరి సాగర్ మాత పుణ్యక్షేత్రం గుడి పెద్దలు కథోళిక సంఘ పెద్దలు కూడా వచ్చి ఫాదర్ గారిని సన్మానించాలని ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి మరి గుడి పెద్దలందరూ కూడా మన మధ్యలోకి వస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానించుదాం. మరి గుడి పెద్దలు శాల్వాతో పూలమాలలతో ఫాదర్ గారిని సన్మానిస్తూ ఉండగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని మనం అభినందించుదాం. అలాగే చిన్న ఫాదర్ గారు ఇద్దరు కూడా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ గుడి పెద్దలందరూ కూడా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఫాదర్ మీద ఉన్నటువంటి మమకాలతో మన పేరు మీద ప్రేమతో ఈ సన్మాన కార్యక్రమానికి వెయిట్ చేసుకుంటున్నందుకు వారికి చాలా చాలా కృతజ్ఞత. థ్యాంక్ యూ ఫాదర్ పద్మారెడ్డి గారు, చాలా చాలా కృతజ్ఞతలు. మీ యొక్క వ్యక్తిగత అనుభవం అలాగే వాక్య పరిచర్య మా అందరిని ఎంతగానో ప్రేరేపించింది, ఆశీర్వదింపజేసిన చెప్పడానికి ఆనందిస్తున్నాం. ప్రేమిస్తున్నా అందరూ లేచిబడి ఇప్పుడు కడపటి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ప్రార్థించుదం. ఓ ప్రభువా, స్వర్గీయ ఆహారమును విడించిన మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్యకైన సాగర మాతను కొనియాడుచు, ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు, ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింపుగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నా. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. క్రీస్తునాథునియందు మీకు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు ఆ తల్లి సాగర మాత పాదాల చెంత ఇదిగ పరిపూజను సమర్పించడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి మరియు తల్లి సాగర మాతను జ్ఞాపకపరుచుకుంటూ అందుకు కారకులైనటువంటి మీ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ చిన్నాభక్తిని హృదయ కుమార్ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ హృదయ్. నా జీవితంలో నేను అనుకున్నాను నా సిల్వర్ జూబిలీకి తప్పనిసరిగా వచ్చి ఇక్కడ దివ్యబలి పూజను సమర్పించాలని నేను తలంచాను. నా తలంపును ఫాదర్ గారితో కూడా తెలియపరుచుకున్నాను. మీ పండుగ దినాలు ఒకరోజు దివ్య బలి పూజను సమర్పించాలి అని నేను తెలియపరిచినప్పుడు ఫాదర్ గారే చెప్పారు, ఈ సంవత్సరం రచిత జూబిలీ గురువులందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను, కాబట్టి మీ క్లాస్మేట్స్తో పాటు మీరు కూడా ఈ సాగర మాత పుణ్యక్షేత్రంలో దివ్య బలి పూజను తప్పనిసరిగా సమర్పిస్తారని మరి ఈనాడు ఈ దివ్య బలి పూజకి నన్ను ఆహ్వానించారు. అలానే సహాయ గురువులు ఫాదర్ మనోజ్ మరియు బ్రదరు, అలానే సంఘ పెద్దలు మరి ఇక్కడ పనిచేసినటువంటి మఠవాసులు విచారణ ప్రతి విశ్వాసుని కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆ తల్లి సాగర మాత ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా దీవించి రానున్న రోజుల్లో ఫాదర్ హృదయ్ కుమార్ ద్వారా అనేక గొప్ప గొప్ప కార్యాలు చేయాలని
ప్రత్యేక నేను ప్రార్థన చేస్తున్నాను. మరి కరోనా నేపథ్యంలో జనసంద్రత తగ్గుద్దేమో అనుకున్నా, కానీ అదేది లేనట్టుగానే కనపడుతూ ఉంది. మరి ఎంతమంది ప్రజలు ఈ సాగరమాత పుణ్యక్షేత్రానికి ఇలాంటి పరిస్థితుల్లో కూడా వచ్చారు అంటే ఆ తల్లి చేసినటువంటి మేలులకు మీరు నిండుగా వందనాలు చెల్లించడానికి వచ్చారు. ఆ తల్లి మనల్ని ఈ గొప్ప మహమ్మారి నుంచి విడుదలగా ఉంచి మనందరికీ సంపూర్ణ ఆయుర్వేదం ప్రసాదిస్తుందని ప్రత్యేకంగా నేను నమ్ముతున్నాను. నాతో కలిసి నా సహగురువు రజత జూబ్లీ గురువు ఫాదర్ విలియం గారు, అలానే ఈ సమిష్టి దివ్య బలి పూజలో పాల్గొన్న ప్రతి గురువుకు కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిత్య
నేను నీలాగా జీవిపని తల్లి అమ్మా సాగర మాత మాపరకు ప్రార్థించు దేవ మాత అమ్మా సాగర మాత మాపరకు ప్రార్థించు దేవ మాత విశ్వజనని విశ్వాసుల జనని దైవ జనని ధన్య కుల జనని విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని విశ్వాస మార్గంలో మమ్ముల నడుపు తల్లి అమ్మా సాగర మాత మా కొరకు ప్రార్థించు దేవ మాత అమ్మా ప్రార్థించు దేవ మాత